ఉంటానని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు నిరంతరం శ్రమిస్తాం. దాంట్లో భాగంగా లోకల్ బాడీస్కి అంటే నెల కొంత అమౌంట్ ఇవ్వాలి పట్టణ ప్రజల భాగంగా, దాని ద్వారా ప్రజల చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చే అవకాశం ఏర్పడుతుందనే దాంట్లో భాగంగా ప్రతి నెల 148 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు పట్టణ ప్రగతికి. దాంట్లో 78 కోట్ల రూపాయలు జిహెచ్ఎంస్కి ఇస్తూ ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ బాగా జనాభా ఉంటుంది, పెద్ద ఏరియా, ఎక్కువ అవసరాలు ఉంటాయి కాబట్టి 148 కోట్లలో 78 కోట్లు జిహెచ్ఎంస్కి ఇస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతీ నెల ప్రభుత్వం నుండి 78 కోట్ల రూపాయలు తప్పకుండా జిహెచ్ఎంస్కి వస్తాం. వీటితో పాటు వాటర్కి సమస్య ఉండకూడదని రింగ్ రోడ్ లోపల ఉన్న ఏరియా అంతా కూడా తీసుకొని మంచి ప్రణాళికబద్ధంగా 50 సంవత్సరాలైనా కూడా మళ్ళీ సమస్య రాకుండా ఉండాలంటే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని, ఒక మంచి రిజర్వాయర్ దగ్గరలోనే నిర్మించుకుంటూ భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో 20 లీటర్స్ వాటర్ ఫ్రీ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇస్తూ ఉన్నాం. అక్కడక్కడెక్కడైనా బ్యాక్లాగ్స్ ఉంది, వాటర్ సరిగ్గా రాకపోతే ఇప్పుడు మన డివిజన్లో అక్కడక్కడ కొంత వాటర్ ప్రాబ్లం వస్తుంది, మెయింటెనెన్స్లో ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం వస్తుంది అంటుంది. అది తొందరలోనే తీసుకెళ్ళిన కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, వాటిని కూడా తొందరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. రేషన్ కార్డ్ సంబంధించి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో ఆన్లైన్లో అప్లై చేసుకొని మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం. తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు 9.5 లక్షల మంది అప్లై చేసుకున్నారు, దాంట్లో 4.5 లక్షల మంది పెండింగ్ ఉన్నాయి, మిగతాయని ముందు చేయడం జరిగింది, రొటీన్కి ఇవ్వడం జరిగింది. ఈ 4.5 లక్షల మంది కూడా ఎంక్వైరీ చేసి అందరికీ కూడా ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తొందరలో దాన్ని కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. దాంట్లో సమస్య ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అండి, ఆ డబుల్ బెడ్రూమ్ అండి చాలామందికి 1 లక్ష మందికి కట్టాలని నిర్ణయించుకొని కట్టడం పూర్తి అవుతుంది, ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు అంచెల వారికి. నిన్న మన కేటీఆర్ గారు ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. అయితే ఎవరైతే డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసిందో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ జరుగుతాం, ఎక్కడెక్కడ పూర్తి అయితే అక్కడెక్కడ వాళ్ళు అప్లై చెప్పాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తొందరలో వాటిని కూడా అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు.